ఒక ఎలుక పిల్లి నివసిస్తూ ఉండేవి. చెట్టు కింద ఉన్న ఒక కలుగులో ఎలుక చెట్టుపైన పిల్లి ఇళ్ళు కట్టుకున్నాయి. అందంగా బలంగా ఉన్న ఎలుకని ఎలాగైనా సరే తినాలని పిల్లి ఎప్పుడూ ఆశపడేది. పిల్లి ఎలుకతో మాటలు కలిపి నేను నీకు స్నేహితున్నే నా వల్ల నీకు ఏ ప్రమాదమూ జరగదు అని ఎన్నోసార్లు చెప్పింది. ఎలుక కూడా పిల్లితో కబుర్లు చెప్పేది. కానీ అది తన కలుగు నుండి పిల్లి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎప్పుడూ బయటికి వచ్చేది కాదు. పిల్లి మాటల్ని ఎలుక ఎన్నడూ నమ్మేది కాదు. ఇలా ఉండగా ఒక రోజు ఏం జరిగిందో చెప్తానండి. ముందైతే కార్యక్రమం చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రొటీన్ వంటలు తిని తిని బోర్ కొట్టేస్తుంటుంది కదండి, అందుకనే మన వంటల సందడిలో రోజుకొక వెరైటీ ఐటెం చూపిస్తున్నాం. ఈ రోజు మనతో పాటు వినోద గారు ఉన్నారు. మన అందరి కోసం ఏ స్పెషల్ ఐటెం చేసి చూపిస్తారో తెలుసుకుందామా? వినోద గారు నమస్తే అండి. ఈ రోజు మన సకలందరి కోసం ఏ వెరైటీ ఐటెం చేసి చూపించుకుంటున్నాం? ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఆలుగడ్డ ముక్కలు, బిర్యానీ ఆకు, నిమ్మకాయ రసం, తాలింపు గింజలు, పచ్చిపప్పాయి ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, మెంతి పిండి, పసుపు, ఇంగువ. దాల్మాకి కావాల్సిన పదార్థాలని చూసాం కదండి, మరి నెక్స్ట్ ఏం చేయాలి? కుక్కర్ పెట్టుకుందాం అండి. కుక్కరా? వినోద గారు మీరు ఏం చేసుకుంటారు? హౌస్ వైఫ్ అండి. ఇప్పుడు పచ్చిపప్పాయి ముక్కలు తీసుకుందాం. ఓకే, అంటే దాంట్లో ఆయిల్ అట్లా ఏం అవసరం? ఫస్ట్ ఉడకబెట్టాలండి. ఉడకబెట్టాలా? తర్వాత ఆలు ముక్కలు తీసుకుందాం. ఆలు ముక్కలు, పచ్చిశనగపప్పు అండి. 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నానబెట్టి పచ్చిశనగపప్పు. ఇప్పుడు వాటర్ పోసుకుందాం అండి. వాటర్ చూడండి ఎంత పోయాలి. అది మునిగే అంత. ఇది ఎన్ని విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి? 2 విజిల్స్ సరిపోతాయి. ఇలా ఏ వెరైటీస్ చేస్తూ ఉంటారు మీరు? టీవీలో వచ్చి అన్ని ట్రై చేస్తాను, బాగుంటేనేమో మళ్ళీ మళ్ళీ చేస్తారు, లేకపోతే ఒకసారితో సరి. వినోద గారు విజిల్ కూడా వచ్చేసినట్టుంది కదా, తీసేయచ్చు. మనం ఒక బౌల్ లో తీసుకుందాం. అవి ఇది ఇచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాణలు పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేస్తున్నారా? కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను. ఓకే, ముక్కలు ఉంటుంది. ఆయిల్ వేయడం కదా. ఈలో మా సకలందరి కోసం ఏమైనా మంచి టిప్స్ చెప్తారా? చర్మం మీద దురదలు అట్లా వస్తున్నది, కాలిన మట్టి అవునండి, అప్పుడు బంతి ఆకు కొంచెం నూరి దానిపైన దానిపైన ఆకు పెట్టి పైన క్లాత్ తో కట్టేస్తే త్వరగా తొందర తగ్గింది. పెద్దగా నూరాలా? మెత్తగా వేస్తున్నాను. తాలింపు తర్వాత ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, మొత్తం పడుతాయండి. ఓకే, అంటే దీంట్లో ఇంకా కారం ఏమి యాడ్ చేయాలి? ఏమి అక్కర్లేదు, కమ్మగా ఉండాలి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం మగ్గిన తర్వాత ఇంగువ వేస్తాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇంగువ అండి. ఇంగువ చిట్టికెట్. ఇంగువ కూడా మనకి హెల్త్ చాలా మంచిది. అవునండి, ప్రతి ఆకుకూరలో ఇంగువ వాడితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆకుకూరలు, పులుసు కూరలు అవన్నీ చేస్తాం. ఇది ఏంటండి? ఇది మెంతి పిండి అండి. మెంతి పిండి, కొంచెం పసుపు. ఇప్పుడు వరకు మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. చేయలేదు, ముక్కలు వేసాక వేయచ్చండి. ముందు వేస్తే మళ్ళీ ఎక్కువ అవుద్ది. ఓకే, ఇప్పుడు బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు ఫ్లేవర్ బాగుంటుంది. బిర్యానీ ఆకు తర్వాత కరివేపాకు వేస్తాం. సాల్ట్ సరిపడినంత. ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు చల్లారిపోయినాయా? ఓకే, కొంచెం వేడిగున్నా పర్వాలేదు. ఓకే, ముక్కలు వేసేస్తున్నారా? ఇది మీరు ఎక్కడ నేర్చుకునే వంట అండి? మా ఫ్రెండ్ చెప్పింది. మీ ఫ్రెండ్ చెప్పారు? కిటీ పార్టీస్కి వెళ్తాను. ఓకే, మంత్లీ
మంత్లీ వన్స్ కిటీ పార్టీలో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగే వెరైటీ వెరైటీ కర్రీస్ అన్ని తీసుకొచ్చి చేస్తుంటారు టేస్ట్ క్లాస్ కి వెళ్తుంటది ఓకే తన అక్కడ నేర్చుకునే మాకు చెప్తుంటదండి ఓకే నేను ట్రై చేస్తాండి తక్క ఇంటికి వచ్చాక ఇదిల్ మెంబర్స్ అందరూ ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా మళ్ళీ అందరం కలుస్తాం మొత్తం కిటీ పార్టీ ఏ కాకుండా ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి కదండి బర్త్డే అని అవును మ్యారేజ్ అని ఓకే అటెండ్ అవుతుంటాం జెన్సే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్ యాడ్ చేయాలా అవసరం లేదండి మూత పెట్టాలా కొంచెం ఉప్పు మళ్ళీ యాడ్ చేద్దాం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మూత పెట్టేయచ్చా కొత్తిమీర కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు ఇష్టమైతే దీంట్లో ముందు నిమ్మకాయ దింపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇంకా సరిపోతుందండి ఇద్దాం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయండి నిమ్మకాయ పిండేసి అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మకాయ పిండాలా అవునండి చేదు వస్తుంది లేకపోతే స్టవ్ ఆఫ్ చేసి నాకు తెలిసి ఇది చపాతీల్లోకి అయితేనే బాగుంటుంది అనుకుంటా చపాతీల్లోకి అండి రైస్ లో కూడా బాగుంటుంది ఓకే దాల్మా రెడీ అయిందండి రుచి చూస్తాం వేడి వేడి దాల్మా టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం దాల్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి బొప్పాయి ముక్కలు ఆలు ముక్కలు నానబెట్టిన పచ్చి శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తాలింపు దినుసులు బిర్యానీ ఆకు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతుపిండి ఇంగువ కరివేపాకు నిమ్మరసం ఆయిల్ దాల్మా తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో పచ్చిపప్పాయి ముక్కలు ఆలు ముక్కలు నానబెట్టిన శనగపప్పు వేసి కొద్దిగా నీరు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు ఉడికిన ముక్కలు వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ పై బాణలు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇంగువ మెంతుపిండి పసుపు బిర్యానీ ఆకు కరివేపాకు ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించి అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కలను వేసి ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే వేడి వేడి నోరూరించే దాల్మా రెడీ దాల్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం వినోద గారు చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ తో మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసారు కదా సక్లు దాల్మా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0403 55 65 60 కాల్ చేసి వంటల సందడిలో మీరు కూడా తప్పకుండా పాల్గొనండి మరి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే